హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన జరా హట్కే జరా బచ్కే అనే ఒక హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్టోరీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఫిల్మీ దునియా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మూవీ స్టార్టింగ్ లో కపిల్ మరియు సౌమ్యని చూపిస్తారు కాలేజ్ చదివే రోజుల నుంచే వీళ్ళిద్దరు ప్రేమించుకుని ఉంటారు కపిల్ ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి ఉంటాడు అలాగే సౌమ్య పంజాబీ ఫ్యామిలీ నుండి ఉంటుంది అయినా కూడా వీళ్ళిద్దరికి పెళ్లి ఉంటుంది ప్రస్తుతం కపిల్ మరియు సౌమ్య వాళ్ళ సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లి రోజు సెలబ్రేషన్ కోసం కేక్ కట్ చేస్తారు ఆ కేక్ ని ఎక్తో చేసి ఉంటారు ఇది విన్న కపిల్ ఫ్యామిలీ వాళ్ళు షాక్ అయిపోతారు అఫ్ కోర్స్ వీళ్ళు బ్రాహ్మణులు కావడం తో నాన్ వెజ్ తినరు ఇదేం వీళ్ళకి కొత్త కాదు వీళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటారు కపిల్ మరియు సౌమ్య తన ఫ్యామిలీతో ఒక చిన్న ఇంట్లో ఉంటారు ఒకసారి కపిల్ వాళ్ళ అత్త మామ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు వీళ్ళ కోసం కపిల్ మరియు సౌమ్య వాళ్ళ రూమ్ ని ప్రైవసీని త్యాగం చేసి ఉంటారు వీళ్ళిద్దరు రూమ్ ని మామలకి ఇచ్చేసి కపిల్ మరియు సౌమ్య మాత్రం నేలపై పడుకునే వాళ్ళు అత్త ప్రతి చిన్న విషయానికి సౌమ్యని తిడుతూ ఉండేది సౌమ్య టీచర్ గా వర్క్ చేసేది మరోవైపు కపిల్ యోగా టీచర్ గా వర్క్ చేసేవాళ్ళు ఇంటి ఖర్చులు ఎలాగోలాగా అయిపోయేవి సౌమ్యకి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కళ ఉంటుంది ఒకరోజు సౌమ్య కపిల్ ఒక ఫ్లాట్ ని చూడడానికి వెళ్తారు ఫ్లాట్ చూడక ముందే వీళ్ళు నేమ్ ప్లేట్ చేయించుకుని కోసం చాలా కలలు కంటారు ఒకరోజు ఫ్లాట్ ఫైనల్ డీలింగ్ కోసం వెళ్తే ముందు ఫ్లాట్ ముప్పై ఐదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు యాభై ఐదు లక్షలు కడితేనే ఫ్లాట్ అమ్ముతామని అనేస్తారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ముప్పై ఐదు లక్షలు అంటేనే చాలా పెద్ద విషయం ఇంకా ఇరవై లక్షలు ఎక్కడి నుంచి తేవాలో తెలియక ఇల్లు కొనాలని హోల్డ్ చేసి పెట్టేస్తారు ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు సౌమ్యకి స్కూల్లో గవర్నమెంట్ నుంచి ఇల్లులు తక్కువ రేటుకే ఇస్తున్నారని తెలుస్తుంది కానీ ఇలా ఇల్లు కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర సొంత ఇల్లు ఉండకూడదు వీళ్ళు డబ్బున్న వాళ్ళు కూడా అయి ఉండకూడదు అప్పుడు అలాంటి ఇళ్ళని గవర్నమెంట్ తక్కువ రేటుకే ఇస్తుంది దాంతో కపిల్ సౌమ్య భగవాన్ సింగ్ అనే దగ్గరికి వెళ్తారు ఆ ఆఫీస్ చూడడానికి చాలా బాగుంటుంది భగవాన్ సింగ్ వాళ్ళ తో గవర్నమెంట్ నుంచి ఇలాంటి ఇల్లు రావాలంటే మీ నాన్న ఆస్తికి నీకు ఏం సంబంధం లేదని చెప్పాలి లేదా మీరిద్దరూ విడాకులు తీసుకోవాలి విడాకులు తీసుకుంటే ఇండిపెండెంట్ ఉమెన్ సౌమ్య ఒంటరిగా ఉండడంతో ఇల్లు వస్తుంది అని చెప్తాడు సౌమ్యకి విడాకుల ఐడియా నచ్చుతుంది పేపర్ మీద సైన్ మాత్రమే కదా పెట్టాలి ఇల్లు వచ్చాక మనం కలిసి ఉండొచ్చని కపిల్ కి చెప్పి కోర్టుకి విడాకుల కోసం అప్లై చేసేస్తుంది వీళ్ళ విడాకుల కేసుని అర్జీని కపిల్ మరియు సౌమ్యల ఫ్రెండ్ అయిన మనీష్ అంతా చూసుకుంటూ ఉంటాడు మనీష్ లాయర్ అయి ఉంటాడు అలాగే కొంచెం ఫిల్మీ కూడా అయి ఉంటాడు కపిల్ సౌమ్య మళ్ళీ సొంత ఇంటికలని కంటారు కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇల్లు వచ్చేస్తుందని ఎంతో హ్యాపీగా ఉంటారు ఇంటికి డివర్స్ పేపర్ రావడంతో ఇంట్లో వాళ్ళకి కపిల్ మరియు సౌమ్య విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిపోతుంది అందరూ షాక్ అయిపోతారు అందరూ కలిసి కపిల్ మరియు సౌమ్యని ఎందుకని విడాకులు తీసుకుంటున్నారని అడుగుతారు ఇంతలో కపిల్ మరియు సౌమ్య అందరి ముందు కావాలనే కొట్లాడుకుంటూ ఉంటారు ఓవర్ యాక్షన్ చేస్తూ కావాలనే డ్రామాలు చేస్తూ కొట్టుకుంటూ ఉంటారు అయినా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళెందుకు విడాకులు తీసుకుంటున్నారో అర్థం కాదు మరుసటి రోజు విడాకుల విషయం సౌమ్య వాళ్ళ పేరెంట్స్ కి తెలియడంతో ఇక్కడికి వచ్చి కపిల్ వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే వాళ్ళకి కూడా ఏమీ తెలియదు అని చెప్తారు అదే రోజు రాత్రి సౌమ్య వాళ్ళ నాన్న కపిల్ ని బయటకు తీసుకువెళ్ళి సర్ది చెప్తూ ఉంటాడు సౌమ్య వాళ్ళ నాన్నకి కపిల్ కి బయట ఎక్కడైనా అఫేర్ ఉందేమో అని అనుమానం ఉంటుంది దాంతో కపిల్ కి సర్ది చెప్తాడు కపిల్ ఆయనతో ఇంటి కోసం ఇలా చేస్తున్నామని నిజం చెప్పేస్తాడు కానీ ఆయన ఫుల్గా తాగి ఉండడంతో ఏమీ వినడు అస్సలు ఏమీ పట్టించుకోడు మరుసటి రోజు సౌమ్య కపిల్ లాయర్ అయిన మనీష్ తో కోర్టుకి వెళ్తారు అక్కడ మనీష్ జడ్జి తో కపిల్ కి బయట అఫేర్ ఉందని తప్పుడు ఆధారాలు చూపించడంతో వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరైపోతాయి ఇంక నుండి కపిల్ మరియు సౌమ్య వేరువేరుగా ఉండాల్సి వస్తుంది తప్పదు కాబట్టి వేరువేరుగా ఉంటారు సౌమ్య గవర్నమెంట్ వాళ్ళకి ఇళ్ళ కోసం అప్లై చేసేస్తుంది ఆ తర్వాత సౌమ్య మరియు కపిల్ భగవాన్ సింగ్ దగ్గరికి వెళ్తారు భగవాన్ సింగ్ గవర్నమెంట్ ఇళ్ళ కోసం అప్లై చేసిన వాళ్ళల్లో కొంతమంది పేరు మాత్రమే వస్తుంది మీరు నాకు నాలుగు లక్షలు ఇస్తే మీ పేరు కన్ఫామ్గా వచ్చేలా చేస్తాను అని అనడంతో వీళ్ళు దానికి ఒప్పేసుకుంటారు అప్పటి నుండి వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉండడం మొదలు పెడతారు సౌమ్య ఒక ఫ్లాట్ ని రెంట్కి తీసుకుని ఉంటుంది ఆ గవర్నమెంట్ ఇళ్ళ కోసం సౌమ్య పేరు వచ్చేంత వరకు వీళ్ళిద్దరూ దొంగతనంగా కలుసుకునేవాళ్ళు సౌమ్య ఉంటున్న ఫ్లాట్ వాచ్ మ్యాన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు తనకి ఎవరు ఎవరితో కలుస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి ఏమి సంబంధం అన్ని చెప్పాల్సి ఉంటుంది వాచ్మ్యాన్ కూడా తన ఫ్యామిలీతో ఆ ఫ్లాట్ పైన ఉన్న పైనే ఉండేవాడు వాచ్ కి ఇల్లు ఉండదు అందుకే ఫ్లాట్ మీద ఉన్న మిద్దెలోనే ఉండేవాడు వేరువేరుగా ఉండడం వల్ల కపిల్ మరియు సౌమ్య ఒకరినొకరు చాలా మిస్ అవుతూ ఉంటారు కానీ ఇంటి కోసం ఆ బాధని కూడా తట్టుకుంటూ ఉంటారు దొంగతనంగా కలుసుకుంటూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇళ్ళ స్కీమ్ గురించి కపిల్ సౌమ్యల పేరెంట్స్ కి ఇంకా తెలిసి ఉండదు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కపిల్ సౌమ్య భగవాన్ సింగ్ దగ్గరికి వెళ్తారు పదార్వ తేదీ లిస్ట్ వస్తుందని అందులో మీ పేరు రావడం గ్యారంటీ అని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత పదార్వ తేదీ రావడంతో లిస్ట్ లో తమ పేరు వచ్చుంటుందని చూడడానికి వెళ్తే కొన్ని రోజులు వరకు గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ ని నిలిపేశారని తెలిసి సౌమ్య మరియు కపిల్ ఇద్దరు షాక్ అయిపోతారు ఇక్కడ వీళ్ళిద్దరికి మాటా మాట పెరిగి పెద్ద గొడవ అయిపోతుంది గొడవలో ఒకరినొకరు నోటికొచ్చింది అనేస్తారు దాంతో వీళ్ళిద్దరు నిజంగానే విడిపోతారు ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోవడం మానేస్తారు వాచ్ మ్యాన్ వీళ్ళిద్దరు గొడవని సాల్వ్ చేయాలని చాలా చూస్తాడు కానీ కపిల్ కోపంలో వాచ్ మ్యాన్ ని తిరిగి లాగి పెట్టి కొట్టేస్తారు ఇప్పటి వరకు వీళ్ళిద్దరు వదిలి ఒకరు ఇంతవరకు ఉండలేకపోవడంతో చాలా బాధపడుతూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఇళ్ల లిస్ట్ లో సౌమ్య పేరు వచ్చిందని ఒక లెటర్ వస్తుంది ఇది తెలిసిన సౌమ్య తన పేరెంట్స్ తో ఆ ఇల్లు చూడడానికి వెళ్తుంది ఆ ఇల్లు చాలా బాగుంటుంది కానీ అక్కడ తను తన భర్త అయిన కపిల్ నే తలుచుకుంటూ చాలా బాధపడుతుంది ఒక రోజు సౌమ్య కపిల్ ఇంటికి వెళ్తుంది కపిల్ తో ఇల్లు వచ్చిందని చెప్తుంది అప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ల కోసమే వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నట్లు నాటకం చేస్తూనే వీళ్ళ మధ్య నిజంగానే గొడవ అవడంతో వేరు వేరుగా ఉంటున్నట్లు మొత్తం నిజం తెలిసిపోతుంది ఇదంతా తెలిసి సౌమ్యని కపిల్ వాళ్ళ అత్త చాలా తిడుతుంది సౌమ్య కూడా కోపంలో మీ వల్లనే మేము ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాం మీ ఇల్లకి మీరు పోకుండా ఇంత చిన్న ఇంట్లో మా రూమ్ ని కూడా తీసుకొని ఉన్నారని నోటికొచ్చినట్లు అనేస్తుంది దాంతో అత్త కళ్ళు తిరిగి కింద పడుతుంది ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్స్ ద్వారా అత్త లివర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయిందని లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని తెలుస్తుంది ఈ విషయం అత్త మామకి తెలిసి కూడా కపిల్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుండరు అలాగే ట్రీట్మెంట్ కోసం వాళ్ళు తమ సొంత ఇంటిని కూడా అమ్మేయడం వల్లే కపిల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారని తెలుస్తుంది ఇంట్లో ఉండడమే కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఎలా చెప్పాలో తెలియక ఏమీ చెప్పుండరు ఇదంతా తెలిసిన సౌమ్య కపిల్ చాలా బాధపడతారు వాళ్ళ మామ కపిల్ మరియు సౌమ్యతో సిమెంట్ మరియు ఇటుకతో ఇల్లు అయితే కట్టేస్తారు కానీ అందులో ఉండే వాళ్లతోనే అది నిజమైన ఇల్లు అవుతుంది అని చెప్తారు ఇది విన్న సౌమ్య కపిల్ మళ్ళీ ఒకటై వాళ్ళకి ఇల్లు వద్దని చెప్పేస్తారు వాళ్ళిద్దరు ఎంతో హ్యాపీగా ఉంటారు మళ్ళీ పెళ్లి కూడా చేసేసుకుంటారు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంటిని అవసరం ఉన్న వాచ్మెన్ కి ఇచ్చేస్తారు ఈ విధంగా ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది ఇది ఒక సింపుల్ మిడిల్ క్లాస్ స్టోరీ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా తాకు తప్పకుండా కామెంట్ చేసేయండి నెక్స్ట్ ఇంకో మూవీ ఎక్స్ప్లెనేషన్తో మేము ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్